అనదైన ఎలక్షనీరింగ్ తో ఒక్కో రాష్ట్రంపై పట్టు పెంచుకుంటూ వస్తున్న అమిత్ షా తెలంగాణ నేతలపై ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు? షా స్పీడ్ ను రాష్ట్ర బీజేపీ నేతలు అందుకోలేకపోతున్నారా? పనులు కూడా చేయలేకపోతున్నారా? రెండు రోజుల క్రితం తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలపై ఓ రేంజ్లో సీరియస్ అయ్యారు. చెప్పిన పని సరిగా జరగటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ తిరుగుతున్నామని జబ్బలు చెరుచుకుంటున్న రాష్ట్ర నేతల గాలి తీసేశారు అమిత్ షా. అసలు పార్టీ పని అంటే ఎలా ఉండాలో క్లాస్ తీసుకున్నారు. సంస్థాగతంగా చేయాల్సిన పనులపై దృష్టి పెట్టాలని మొట్టికాయలు వేశారు. అసలు అమిత్ షా వ్యూహం స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయటం, ఈ స్ట్రాటజీ ద్వారానే ఒక్కో రాష్ట్రంలో పార్టీని గెలిపిస్తూ వస్తున్నారు. ప్రతి బూత్లో 23 అంశాలపై దృష్టి పెట్టడం బీజేపీ ఎన్నికల విధానం. ఓ ఏడాది క్రితమే ఈ అంశాలపై రిపోర్టు తయారు చేయాలని చెప్పారు అమిత్ షా. ఇందులో ప్రధానంగా బూత్ కమిటీలు వేయటం, ప్రతి బూత్లో స్మార్ట్ ఫోన్, మోటార్ సైకిల్ ఉంచడం, న్యూట్రల్గా ఉన్నవారిని కలవటం, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఇన్ఛార్జీలను నియమించటం, ఆన్లైన్లో మెంబర్షిప్ తీసుకున్న వారిని నేరుగా కలవటం వంటివి చేయాలి. ప్రతి బూత్ స్థాయిలో ఇదంతా జరగాల్సి ఉన్నా అనుకున్న స్థాయిలో జరగటం లేదు. పైగా అధ్యక్షుడు చెప్పిన 23 అంశాల్లో కొన్నింటిని తీసేశారట స్థానిక నేతలు. ఈ విషయంతోనే అమిత్ షా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలు ఈ పని చేస్తున్నప్పుడు ఒడిశా లాంటి రాష్ట్రంలో కూడా 4 నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసినప్పుడు మీరెందుకు చేయలేకపోయారని ప్రశ్నించారట. ఆగస్టు 15లోపు పని పూర్తి చేసి తనకు రిపోర్ట్ ఇవ్వాలని టార్గెట్ పెట్టారు అమిత్ షా. ప్రజల్లోకి వెళ్లేందుకు విస్తృత కార్యాచరణ రూపొందించాలని, నియోజకవర్గాల్లో యాత్రలు చేసి ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలని ఆదేశించారు. అమిత్ షా ఎంత దూకుడుగా వెళుతున్నారో, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఎంతగా దృష్టి పెడుతున్నారో రాష్ట్ర నేతలు మాత్రం అంత ఉదాసీనంగా ఉన్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో 107 మంది పూర్తిస్థాయి కార్యకర్తలు పనిచేస్తున్నారు. వారి పని బూత్ స్థాయిలో పార్టీని నిర్మించటమే. అయితే వారు అమిత్ షా స్పీడ్ను అందుకోవటం లేదు. చేయాల్సిన పనికన్నా ఇతర వ్యవహారాలపైనే దృష్టి పెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేయటంతో శనివారం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కృష్ణదాస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అమిత్ షా పెట్టిన టార్గెట్పై చర్చించారు. ఇప్పటికైనా పార్టీ నేతలు షా స్పీడ్ను అందుకోగలరో లేదో చూడాలి.